గాలి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు చేతులు కలుపుతారా? ఇవి రాజకీయాలు. ఎవరు ఎవరితో చేతులు కలిపినా, ఎవరు ఎవరిని తిట్టిపోసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నో జరిగాయి, ఇది జరిగినా ఏమాత్రం ఉలిక్కిపడనక్కర్లేదు. అందుకు సంబంధించిన సంకేతాలు అందుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, మైనింగ్ టైకూన్ గాలి జనార్దన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులు కలపబోతున్నారని సమాచారం. వీళ్ళిద్దరి మధ్య వైరం ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. జనార్దన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీ వ్యక్తి, టీడీపీకి బీజేపీకి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే జనార్దన్ రెడ్డి అంటే మాత్రం చంద్రబాబుకు పడదు. ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో జనార్దన్ రెడ్డి వైఎస్కు కావలసిన వ్యక్తి అంటూ తెలుగుదేశం పార్టీ ఆయనపై ధ్వజమెత్తింది, తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అదంతా చెప్పుకుంటూ పోతే పెద్దదే అవుతుంది. అవతల వైపు నుంచి అంటే జనార్దన్ రెడ్డి వైపు నుంచి కూడా చంద్రబాబుపై అదే స్థాయి దాడి జరిగింది. చంద్రబాబును కొజ్జావాడని అన్నాడు జనార్దన్ రెడ్డి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్లో ఉన్నాయి. గాలిని అవినీతిపరుడని చంద్రబాబు ధ్వజమెత్తినా, తెలుగుదేశం వాళ్ళు ఆయనపై పెద్ద పోరాటమే చేసినా, గాలి కూడా చంద్రబాబుపై టీడీపీ వాళ్లపై విరుచుకుపడినా అదంతా పెద్ద యుద్ధమే. అయితే ఇప్పుడు అదంతా గతమనే అనుకుంటున్నాయట ఈ వర్గాలు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేతకు బాగా సన్నిహితుడైన మీడియా అధినేత జనార్దన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో పాత మాటలకు కూడా తిట్టినందుకు గాను క్షమాపణలు కూడా చెప్పించాడు. ఇలాంటి నేపథ్యంలో అదే మీడియా అధినేత గాలికి, చంద్రబాబుకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడని, ఇరు వర్గాలకు రాజీ కుదిర్చే పనిలో ఉన్నాడని సమాచారం. జనార్దన్ రెడ్డి వ్యాపారవేత్త, అందులోనూ ఏపీ బోర్డర్లోని వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో సహకారం అవసరం. ఇక వ్యాపారులతో ప్రభుత్వాధినేతలు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అదే రీతిన రెండు వర్గాలు రాజీ పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.